हेलो फ्रेंड्स, वेलकम टू लकी फैशन कॉर्नर। इप्पुडु मनं नंबर 1 कोडलो 6th रोज एपिसोड कंप्लीट एपिसोड चूद्दाम। అంతకన్నా ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే సరస్సు వెళ్ళిపోయిందని బాధతో రాహుల్ కూడా బాధపడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు। ఇంటికి వెళ్ళిన తర్వాత వాగ్దేవి అంటుంది, వేరే వర్కర్ని చూడండి అని చెప్పి అంటుంది, తనకి స్టడీ ఉండాలి, ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండాలి, మంచిదై ఉండాలి, అలాంటి పర్సన్ని చూడాలి అని చెప్తూ ఉంటుంది। అక్కడ మ్యాగీ ఏమో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, నవ్య వెళ్ళి నీకు ఇప్పుడు హ్యాపీగా ఉందా అని చెప్పి అంటూ ఉంటుంది। నాకెందుకు ఏమవుతుంది, ఏమైంది, నేనెందుకు అలా చేస్తాను అంటుంది మ్యాగీ। నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలుసు అంటే నేను అని చెప్పి నవ్య కొడుతుంది మ్యాగీని। అప్పుడు మ్యాగీ అంటుంది, మీ వదిన చెల్లెల్ని కూడా చూడకుండా చాలా ఎక్కువ చేస్తున్నావు నవ్య నువ్వు అని చెప్పి నవ్యను తిడుతుంది। తర్వాత నవ్య వెళ్ళిపోతుంది అక్కడి నుండి। రాహుల్ రూమ్లోకి వెళ్ళిపోతుంటే వాగ్దేవి పిలుస్తుంది, రాహుల్ అని పిలుస్తుంది। రాహుల్ అక్కడ ఉంటాడు, ఏమైంది రాహుల్ అని అంటే ఏం లేదు మ్యామ్ అని చెప్తాడు। ఆ లోపు వాళ్ళు వస్తారు, ప్రాజెక్ట్ మీకు ఒక గుడ్ న్యూస్ మ్యామ్, ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అని చెప్తూ ఉంటారు। అవునా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాగ్దేవి। తర్వాత రాహుల్ని చూసేసరికి కొంచెం డల్గా ఉంటాడు, ఏమైంది రాహుల్ ఇంత గుడ్ న్యూస్ చెప్తుంటే నువ్వు అందులో డల్గా ఉన్నావు అంటే నథింగ్ మ్యామ్ అని చెప్తాడు రాహుల్. పైనుండి మ్యాగీ చూస్తూ తను లేదు కదా అందుకే అలా ఉండిపోయి ఉంటాడు అని అనుకుంటుంది మ్యాగీ। తర్వాత వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కోసం రాజమండ్రి వెళ్ళాలి మ్యామ్ అని చెప్తాడు, సరే అని చెప్పి రాహుల్ నువ్వు కూడా రాజమండ్రి వెళ్ళాలంట నువ్వు వెళ్ళు అని చెప్పి ప్రీతితో రాహుల్తో పాటు నువ్వు కూడా వెళ్ళు అని చెప్తుంది, సరే మ్యామ్ అని చెప్తారు వీళ్ళు। సరస్సు అక్కడ నది ఒడ్డున నించొని ఏడుస్తూ ఇంకా ఇక్కడ నాకేం పని ఉంది, ఈ బుక్స్తో నాకేం పని లేదు కదా, మేడం వాళ్ళు ఇంట్లో నుండి పంపించేశారు, రాహుల్ బాబుకు కనబడకుండా వచ్చేసాను కదా అని చెప్పి ఏడుస్తూ బుక్స్ చింపి నదిలో పడేస్తుంది రాహుల్. వాళ్ళు రాజమండ్రి వచ్చి ప్రీతిని నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి రాహుల్ అక్కడికి వెళ్తాడు. పడవలో అక్కడ నుండి వస్తుంటే చూసి సరస్సు అనుకుంటుంది రాహుల్ బాబులా ఉన్నాడు కదా అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత రాహుల్ దగ్గరికి వచ్చేసరికి రాహుల్ బాబు మీరా అని అంటుంది. అవును నేనే, ఎందుకు అలా వచ్చేసావు చెప్ప పెట్టకుండా నేను నీకోసం ఎంత వెతకానో తెలుసా అని అంటే తెలుసు బాబు, నేను నిన్ను చూశాను, మిమ్మల్ని చూశాను అని అంటుంది. అవును ఆ చూసి కూడా మరి దగ్గరికి రాలేదు ఎందుకు అంటే నేను వస్తే అమ్మగారికి వాళ్ళకి ఇష్టం లేదు కదా బాబు అని అంటే ఫూలిష్గా మాట్లాడకు సరస్సు అని చెప్పి చాలా సీరియస్గా అవుతాడు రాహుల్. నీకోసం ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా, ఇలా తాతకు వారికి మాట ఇచ్చావు కదా నువ్వు రెండు కుటుంబాలని కలుపుతానని, ఇంకా మా డాడీ ఎంత బాధపడుతున్నారో తెలుసా నువ్వు ఇంట్లో లేవని చెప్పి అని చెప్పి చాలా సీరియస్ అవుతాడు రాహుల్. సరస్సు రాహుల్ను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు।